భద్రాచలంలో అనుమానాస్పదంగా మృతి చెందిన కారుణ్య కేసులో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మారుతి పారామెడికల్ కళాశాల యాజమాన్యం తీరు నిరసిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రజా సంఘాలు నిరసనకు దిగాయి. కళాశాల చైర్మన్ పై దాడికి దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. కారుణ్య ఎలా చనిపోయిందో వెంటనే తేల్చాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కుమార్తె మృతికి న్యాయం చేయాలని కోరుతున్నారు. భద్రాచలంలోని మారుతి పారామెడికల్ కళాశాల విద్యార్థిని కారుణ్య అనుమానాస్పద మృతిపై మిస్టరీ ఇంకా వేడలేదు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె చనిపోవడం తల్లిదండ్రుల్లో తీవ్ర విషాదం నిలిపింది. కళాశాల యాజమాన్యం తీరును నిరసిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రజా సంఘాలు నిరసనకు దిగాయి. కళాశాల చైర్మన్ పై దాడికి ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు ఆందోళనకారుల్ని అడ్డుకున్నారు. కారుణ్య ఎలా చనిపోయిందో వెంటనే తేల్చాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కుమార్తె మృతికి న్యాయం చేయాలని కోరుతున్నారు. హాస్టల్ ప్రాంగణంలో రక్తపు మడుగులో పడి ఉన్న కారుణ్యను తోటి విద్యార్థులు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కారుణ్య ప్రాణాలు కోల్పోయింది. ఆమె చదువుతున్న కళాశాలలో సుమారు 10 సీసీ కెమెరాలుండగా అందులో కొన్ని పనిచేయటం లేదు. ఆ సమయంలో ఆమె ఎటువైపు వెళ్లింది, ఎలా గాయాలయ్యాయి అనే విషయాలు రహస్యంగా మారాయి. పోలీసులు కూడా ఈ కోణంలో విచారణ జరుపుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కళాశాల వద్దకు చేరుకుని యాజమాన్యంతో మాట్లాడారు. ఆయన చూసిన ఆందోళనకారులు నిందితుల తరపున వచ్చారా అని ఎమ్మెల్యేను నిలదీశారు. కారుణ్య బంధువులు, విద్యార్థి సంఘాలు ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయగా కారుణ్య బంధువులకు సర్ది చెప్పేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించారు. అయినా వారు వినకపోవడంతో అక్కడి నుంచి ఆయన వెనుదిరిగారు. భారతీయ పారామెడికల్ కళాశాల యాజమాన్యం తీరుపై కారుణ్య కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఘటనకు సంబంధించి సరైన సమాధానం ఇవ్వటం లేదని ఆరోపిస్తున్నారు. కారుణ్య మృతికి సమాధానం చెప్పాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ నిన్నటి నుంచి ఆమె కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. కాలు జారి పడటం వల్లే గాయాలయ్యాయని అంటున్నారని, అంత పెద్ద గాయాలు ఎలా అవుతాయని ప్రశ్నిస్తున్నారు. బయట నుంచి ఎవరైనా అగంతకులు వచ్చి దాడి చేశారా, లేదంటే కళాశాలలోనే ఎవరైనా దాడి చేశారా అని తేల్చాలని కోరుతున్నారు. భద్రాచలంలోని మారుతి పారామెడికల్ కళాశాల వద్ద కారుణ్య కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వాసుపత్రి నుంచి కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. మారుతి పారామెడికల్ కళాశాల చైర్మన్ పై విద్యార్థులు, బంధువులు దాడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులు పోలీసులు అడ్డుకున్నారు. సీసీ కెమెరాలను పరిశీలించడం సహా అన్ని కోణాల్లో కారుణ్య మృతిపై వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.